కవిత అరెస్ట్ తర్వాత కళ్ళు చల్లబడింది క్రిమినల్స్ మస్తు అరెస్ట్ అవుతారు అరవింద్ గుర్తుపెట్టుకో ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజం బలు కొత్త ఇగ్నోర్ చేస్తున్నాము కవిత కవిత పట్టుకొని మీరు స్పష్టమైన హామీ ఫ్యాక్టరీ తెప్పని ఆ పంచాయతీ ఎందుకు దిగుతలేదు ఫ్యాక్టరీలు ఎందుకు నడుస్తలేదు గోరాజు గంగరాజు కూడా నడుతామని ఉండే ఆయన కూడా ఏడైదు మొత్తం అని మొన్న ఓడిపోయిన వాళ్ళని ఇప్పుడు దేన్ని చూసి గెలిపించాలి అంటే కేవలం మోడీ చెప్తారని చూసి మిమ్మల్ని గెలిపించాలి నరేంద్ర మోడీ ప్రపంచ బ్రాండు చెప్పుకుంటే మీకేది ప్రాబ్లం మీ విజయానికి ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది కానీ పసు బోర్డు రాలేదు ఎక్కడ వస్తుంది అడ్రస్ అయినా తెలుసు ఫస్ట్ ఎక్కడెక్కడ ఎక్కువ పడుతుందో అక్కడక్కడ కార్యాలయాలు ఉంటాయి మరి ఇంత ప్రభావం ఉన్న నాయకుడు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి తేవలేకపోయారు బీజేపీ టీఆర్ఎస్లో పుట్టి పెరిగి లాలన వేసి పెంచుడా కేసీఆర్ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని చర్చ జరుగుతుంది అది ఎవరు మామూలు వ్యక్తులు అంటున్న మాటలు కాదు కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రాజకీయాలు చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటాను ఆయన ఈ ప్రాంత రైతుల కోసం బోర్టు తీసుకొస్తా గిట్టుబాటు ధర తీసుకొస్తా ఒకవేళ అది పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడతా అన్నట్టు నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా నన్ను గుండు అంటాడు నేను పుట్టడా అంటా కానీ మీరే మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్ ఈ రోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్ కి నేను వెల్కమ్ చేస్తున్నాను బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ గారు వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు ధర్మపురి అరవింద్ పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ లీడర్ అయి మనకి గుర్తొస్తూ ఉంటుంటారు అంతేకాదు ధర్మపురి అరవింద్కి కల్వకుంట్ల కవితకి కూడా ఎప్పుడు వార్ నడుస్తూనే ఉంటుంది అంతేకాదు ధర్మపురి అరవింద్కి బీజేపీలో ఉన్న ఇతర నేతలకి కూడా కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది అని మనకి ఎప్పుడూ కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి ధర్మపురి అరవింద్ పేరు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పసుపు బోర్డు కూడా ఈ ఎన్నికల్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ను ఓడిస్తాను అని శబదం చేసిన కవిత ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆమె జైల్లో కూడా ఉన్నారు మరి కవిత అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఏంటి వచ్చే లోక్సభ ఎన్నికలను బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడదాం ధర్మపురి అరవింద్తో ఈ అన్సెన్సార్లో ఎస్ అరవింద్ గారు నమస్తే అండి అరవింద్ గారు కవిత అరెస్ట్ తర్వాత కళ్ళు చల్లబడింది ఎవరికి కవిత కవిత అరెస్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము మాట్లాడితే మేము మాట్లాడినామని చెప్తారు క్రిమినల్స్ మస్తు అరెస్ట్ అవుతారు మీరు వేరే ఇందరు లక్షల మంది అరెస్ట్ అవుతారు కదా మీరు కవిత గారిని గుచ్చి గుచ్చి అడుగుతారు మేము ఆన్సర్ చెప్తాము చెప్తే మళ్ళీ మాట్లాడినామని మీరే అంటారు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ఇష్యూ అది దేశ దేశానికి సంబంధించిన ఎలక్షన్ ఎలక్షన్ ఇష్యూ అని అంటున్నారుగా అది మీరు అంటున్నారండి మేము అనట్లేదు మీరు వెళ్ళలేదా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది ఇదంతా ఎలక్షన్స్ సెంటర్లో లోక్సభ ఎలక్షన్ దేశంలో ఐదు వందల నలభై మూడు స్థానాలకి లోక్సభ ఎన్నికలు అయితే ఉంటే కవిత అరెస్ట్ ఇష్యూ అవుతుందండి కానీ మీకు తెలంగాణ ఎన్నికలు ముఖ్యమే మీ నియోజకవర్గ ఎన్నికలు ముఖ్యమేగా నేను నా నియోజకవర్గం నేను నిలబడుతున్నా కదా నాకేం ముఖ్యం కాదు కానీ అదే కవిత మీ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి బెంట పడి అని అన్నారు మరి ఆమె నేనేం చేయాలి దానికి ఒకసారి ఆ బయట చూద్దాం కవిత మాట్లాడిన ఒక బైట్ ఉంది మీ గురించి ఒకసారి ఆ బయట చూద్దాం కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను అరవింద్ గుర్తుపెట్టుకో ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడడం జీవితంలో కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నాం ఎందుకంటే ఒకడే చెప్తారు తెలంగాణలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ మామూలు విషయం అర్థం కాదు కుక్కకు కాబట్టి అలా చెప్తున్నాం ఇంకొకసారి నా మీద నేను పార్టీ మార్తా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజాం కొడతా బిడ్డ ఏమనుకుంటున్నాం చెప్పు తీసుకొని నిజాం వచ్చే స్థాయిలో కొడతా బిడ్డ ఏమనుకుంటున్నాం చెప్పు తీసుకొని నిజాం వచ్చేవరో కొడతాబిడ్డా ఏమనుకుంటున్నాం సార్ అంటే కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడారు ఏం చేయమంటారు అయితే సో కవిత అరెస్ట్ కవిత మాకు ఇప్పుడు ఇష్యూ కాదు ఇగ్నోర్ చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ ఎంటైర్ పార్టీనే ఇగ్నోర్ చేస్తున్నాము కవిత కవిత పట్టుకొని కానీ మీ మీద చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి వాటికి సంబంధించి మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఇటు స్టేట్ ఆఫీస్ కానివ్వండి సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినటువంటి విధానం కూడా ఉంది దాన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదని కానీ మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఉన్నారు కాదు లేదు సభ్యత్వం అంటే ప్రైమరీ మెంబర్స్లు ఇరవై కోట్ల మంది ఉన్నారు మోర్ దెన్ ట్వంటీ కోర్స్ ఉన్నారు పార్టీలో రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి లేవు అనే సభ్యత్వం ఉందా లేదా కూడా మాకు తెలియదు మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళని ఎలా ఉంది అసలు నిజామాబాద్ ఎలా ఉంది ఎందుకంటే ఒకవైపు మీరు ఆల్రెడీ ముందు నుంచి కూడా ఒకవైపు వెళ్తున్నారు పసుపు బోర్డు కూడా వచ్చిందని చెప్పి కూడా ముందుకే ఎలా ఉంది అసలు నిజామాబాద్కి సంబంధించి నిజామాబాద్ విల్ బీ బిగ్ విక్టరీ ఫర్ భారతీయ జనతా పార్టీ ఫర్ నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా మోదీ గారి ఒక వేవ్ నడుస్తూ ఉంది అదే రకంగా నిజామాబాద్కి వచ్చేసరికి మోదీ గారి వేవు దాని తర్వాత రామమందిరం ఇష్యూ కూడా ఇవాళ కొన్ని వందల సంవత్సరాల తర్వాత సార్ట్అవుట్ అయ్యి ఇవాళ భవ్యమైన రామమందిరం కట్టడం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయటం సిఏఏని ఇంప్లిమెంట్ చేయటం రానున్న కాలంలో ఎన్ఆర్సి పాపులేషన్ రెగ్యులేషను మరియు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ఈ దేశానికి అవ ఏవైతే ఆవశ్యకతలు ఉన్నాయో అవన్నీ కూడా తోటే అవుతుంది మోడీ గారితో అవుతుంది అన్న నమ్మకం ప్రజలలో ఉండటం వాటికి తోడు నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి పసుపు బోర్డు కానీ పసుపుకి సంబంధించిన రేట్లు ఆల్ టైమ్ రికార్డులో నడుస్తూ ఉన్నాయి దీని వెనకాల కృషి ఉంది మోదీ గారి ప్రభుత్వం కృషి ఉంది మా కృషి ఉంది ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీకి లభిస్తాయి కాబట్టి మేజర్ మేజర్ విక్టరీ నిజామాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఉంటుంది ఈ ఎన్నికలకు సంబంధించి మీరు నిజంగా అరవింద్ పేరు మీద ఓట్లాడగోతున్నారా లేకపోతే మోడీ రామ మందిరం పేరు మీద ఓట్లు అడగబోతున్నారా మీరు ఎప్పుడైనా ఎట్లా అడగమంటే అట్లా అడుగుతాం మేమేమి లేదు చాలా మంది మోడీ కానీ రామ మందిరాన్ని తీసుకొని వెళ్తున్నాం అభ్యర్థిది ఏది కూడా అక్కడ ఆ చరిష్మ పని అంటే బీజేపీ మొత్తం ఒక అభ్యర్థిది తీసుకొని ముందుకు వెళ్తుంది కదా అది ఏం పని చేస్తుంది ఏం పని చేయదండి మా మా నాయకుడు మోదీ మేము రాజకీయాల్లోకి వచ్చినమే మోదీని బలపరచడానికి మోదీ పేరు ఎత్తద్దని మీరు ఎవరండి అనడానికి

కొన్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ఇంపోర్ట్స్ అదర్ లాజిస్టికల్ లాజిస్టిక్స్ పైన పనిచేసినాం కాబట్టి ఇవాళ దాని ఇంపాక్ట్ కూడా గ్రౌండ్లో చూస్తూ ఉన్నాము పసుపు రేట్లు అనుకోండి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనుకోండి ఇంపోర్ట్ రిడక్షన్ అనుకోండి ఇవన్నీ కూడా దాని అంశాలు ఉన్నాయి అవి కాకుండా ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు నడుస్తున్నాయి రెండు కేంద్రీయ విద్యాలు అయిపోయినాయి నేషనల్ హైవేలు వేల కోట్లు నడుస్తున్నాయి రైల్వే లైన్లు వేల నడుస్తున్నాయి రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇవైనాక కొత్త ట్రైన్లు వస్తాయి ఒక ప్రణాళిక మాకు కూడా ఉంది మేము కూడా ఏదో ఐదేళ్ళ కోసం వచ్చి టైంపాస్కి రాలేదండి రాజకీయాల్లో ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఎవరికి మేము నష్టం చేయలేదు ఈ యొక్క రూపాయి అవినీతి ఆరోపణ లేదు వీ హ్యావ్ రన్ అవర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎంపీస్ ఆఫీస్ వెరీ క్లీన్లీ ఈసారి మీరు ఇవ్వబోతున్న హామీ ఏంటి ప్రధానమైన హామీ అది త్రీ ఫోర్ డేస్ బిఫోర్ ఎలక్షన్ ఏమైనా ఉంటే చెప్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానండి మీరు అండి అది చాలా ఈజీ అది చాలా ఈజీ ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు కూడా చెప్తా మీకు గోకరాజు గంగరాజు గారికి ఆయనకు డబ్బులు ఇచ్చేసి తీసుకోవాలి ఆయనను వంద కోట్లు ఎక్కువ రేట్ వంద కోట్లు కమిషన్ కావాలి అందులో మేడంకి ఇప్పుడు ఆయనకు ఎక్స్ అమౌంట్ ఇవ్వాలనుకోండి ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ఇస్తామో వాపస్ ఇవ్వమంటారు లేదా గవర్నమెంట్ ఆయన టేక్ ఓవర్ చేసుకుంటామంటే మాకు వంద కోట్లు కిక్ బ్యాక్ ఇవ్వమంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన మేడం మీరు తొందర పడకండి ఇట్లా వంద కోట్లు అదనంగా అనేసరికి అది ఎవరికి వర్కౌట్ కాదు ఏ ప్రైవేట్ కూడా రాడు ముందరికి అరవై ఆరు ఫ్యాక్టరీలు మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు దేశంలో తెచ్చుకున్నాయి లాస్ట్ ఐదు ఆరు ఏళ్ళల్లో అది కూడా నేను మీడియాకి ఇచ్చినాను లిస్ట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ ఫ్యాక్టరీస్ కూడా ఇచ్చినాను దానికి ఫండింగ్ ఏ రకంగా అయింది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా కోఆపరేట్ చేసినాయి ఏ రకంగా ఒక ఆధునీకరించి ఈ ఇండస్ట్రీస్ నడుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చినాను అటువంటివి ఏం విజనరీ గవర్నమెంట్ ఇంతకుముందు లేదు ఇప్పుడు కూడా రాదు ఇప్పుడు కూడా ఉంది వీళ్ళకి కూడా లేదు ఈ అందరికీ కావాల్సింది పైసలే ఈ అవినీతి వల్లనే అవి తెరుచుకోవట్లేదు అంతే అంటే ఈసారి మీరు స్పష్టమైన హామీ ఇవి తెలుసుకున్నారా నిజాం ఫ్యాక్టరీ తెరిపిస్తానని మీరు ఎన్సీఎల్టీలోంచి మీ ఏదైతే ఉందో పేచి అందరూ బయటికి తండి నెల రోజుల్లో తెరిపిస్తాం ఇప్పుడు ఓడండి ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా వచ్చి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కోర్టుకు పోయి అక్కడ పంచాయతీ తెలుసుకోమంటే ఎవరు ముందుకు రారండి ఆ పంచాయతీ ఎందుకు దిగుతలేదు ఫ్యాక్టరీలు ఎందుకు నడుస్తలేవు గోకరాజు గంగరాజు కూడా నడుపుతామని ఉండే ఆయన కూడా ఏడు ఏళ్ళ కింద నేను నడుపుతాను మొత్తం అని ప్రైవేట్ పరంగా మొత్తం తీసుకుంటామని పదేళ్ళ కింద అన్నాడు ఇలా షేరామ్ముకుంటుంది వంద కోట్లు ఎక్కువ అడుగుతారు ఎట్లు ఇస్తారండి ఇవాళ టుడే నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు దాటేది ఎందుకండి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవినీతి లేకపోవడం అరవింద్ గారు ఈ ఐదేళ్లలో మీరు నిజామాబాద్కు చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఏం చెప్తే కదా ఏం చేస్తారు ఇప్పుడే చెప్పినా కదండి ఇప్పుడే కొన్ని హైలైట్స్ ఇచ్చిన మీకు ఇప్పుడే నేను పసుపు మీద చేసిన లాస్ట్ ఫోర్ ఇయర్స్ అందులో రెండేళ్ళు అయితే కోవిడ్లో పోయింది ఏ రకంగా లాజిస్టిక్స్ మీద పని చేసినాము పసుపు బోర్డు తీసుకొచ్చినాము ఆరు ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాము రెండు కేంద్రీయ విద్యాలయాలు కట్టినాము నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్ వేల కోట్ల నడుస్తూ ఉన్నాయి రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అవుతూ ఉన్నది మరి ఇన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆరు వేల మూడు వందల కోట్లు ఉన్నాయి డెబ్బై వేల ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి డెబ్బై వేల సుకన్య సమృద్ధి లోన్ అకౌంట్లు ఉన్నాయి ఎనిమిది లక్షల మందికి మీకు నాలుగు లక్షల రూపాయల తక్కువ ధరలో ఆ జీవన బీమా ఉంది ఏడు లక్షల ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ పథకాలు లబ్ధిదారులు ఉన్నారు ఈ రకంగా అందుకనే నరేంద్ర మోడీ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్ అనే స్కీమ్స్కి వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ పట్టం కడతా ఉన్నారు లేకుండా సరేనండి మేము దానికి కారణాలు మీరు విశ్లేషణ నేను పెద్ద విశ్లేషించుకోలేదు కష్టపడము మీరు విశ్లేషించరు కొన్ని ఛానళ్ళు చెప్తాయి కాంగ్రెస్ ఒకటి డబ్బులు అంటారు బీఆర్ఎస్ ఒకటి డబ్బులు అంటారు కొందరు ఏమంటారు అంటే నాకు అక్కడ ఇల్లు లేకపోవడం అంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కురుట్ల పీపుల్ మేము మేము రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా పదహారు వేలు వచ్చిన ఓట్లు ఈసారి అరవై రెండు వేలు వచ్చినాయి వచ్చినాయి మాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇతరులు కూడా మారుతారు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు కానీ బండి సంజయ్ కానీ ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఓటమి చెందారు మొన్న ఓడిపోయిన వాళ్ళని ఇప్పుడు దేన్ని చూసి గెలిపించాలి అంటే కేవలం మోడీ చిత్రాన్ని చూసి మిమ్మల్ని అది ప్రజలు నిర్ణయిస్తారండి అది ప్రజలు నిర్ణయిస్తారు కానీ పార్లమెంట్ ఎన్నికలకు పారాచూట్ లీడర్స్ పైన ఎక్కువగా ఆధారపడ్డారు అని అంటున్నారు ఎక్కువ మంది బయట నుంచి వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న లీడర్స్ టికెట్లు ఇచ్చారు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వేరే పార్టీని చూసి మీరు వాటి వెనక మీకంటే ఒక సిద్ధాంతం ఉంది మీకు ఒక చరిష్మా ఉంది అలాంటప్పుడు మీ పార్టీలో ఎదుగు లీడర్ కాకుండా వేరే పార్టీల నుంచి ఎందుకు మీ పార్టీలో మంచి పేరుంటే అందరినీ అందరినీ కలుపుకుంటామండి ప్రజలలో మంచి అభిప్రాయం అంటే మేము తీసుకుంటాము వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరూ లేరని అరే ఎక్కువ పాపులర్ నాయకుడు ఎవరైనా వస్తారంటే తీసుకుంటారండి కొత్త జాయిన్లు చేసుకోవాలి కదా తీసుకుంటాము ఇస్తాము అంటే నేను మా పార్టీ ఎట్లా రన్ చేయాలనో మా ఎలక్షన్ ఎట్లా గెలవాలనో మీ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మాకు కానీ అనుకుంటున్నారు కదా ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి ఎవరు అనుకోవట్లేదండి అందరూ మంచి పాపులర్ అభ్యర్థులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ శ్రేణులు అందరూ మోడీ గారు అభిమానులందరూ ప్రజలందరూ కూడా పాపులర్ అభ్యర్థి ఉంటే ఇక్కడ బాగుంటుంది కేంద్ర నాయకత్వాన్ని చూసి ఓట్లు వేస్తున్నప్పుడు వేరే పార్టీ నుంచి లోకల్ లీడర్ నాట్ యువర్ ప్రాబ్లం ఇట్ అవర్ వై ఆర్ యూ బాధర్డ్ బీజేపీ అరవింద్ గారు దానివల్ల బీజేపీలో తొలి నుంచి కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరగలేదా మీ బీఆర్ఎస్ మీ కేసీఆర్ కేబినెట్ లో ఉండే టీఆర్ఎస్ లో పుట్టి పెరిగి లాలనే వేసి పెంచుడా కేసీఆర్ అందుకే కదా ఆ పార్టీని మీరు విమర్శిస్తూ వచ్చారు అంటే ఎదుటి పార్టీని చూసి మీరు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను కాదు కదా నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ చెప్పుకుంటే మీకేంది ప్రాబ్లం నేను అన్నది అదే లోకల్ గా స్థానికంగా టికెట్ నాశించిన నేతలు కాకుండా పారాషూట్ నేత పాటింగ్ క్రైటీరియా మిమ్మల్ని సైదిరెడ్డికి ఏ క్రైటీరియాతో ఇచ్చారు అతను మీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అండి టికెట్స్ పాలసీ మాట్లాడుతున్నాడు మీ పాలసీ నేను నల్గొండలో నేను సర్వే చేసుకోలేదు సైదిరెడ్డి గారితో నేను మాట్లాడలేదు పార్టీ నిర్ణయం మీ పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడి మీద కేసు పెట్టాడు మీ పార్టీలోని అధికార ప్రతినిధులు పద్నాలుగు మంది మీద కేసులు పెట్టారు అప్పుడు ఇదే సైది రెడ్డి మీరు పార్టీ ప్రెసిడెంట్ అడగాల పార్టీని అడగాలని హౌ కెన్ నిజామాబాద్ ఎంపీ ఆన్సర్ దాట్ పాలసీ వైజ్ అంటే మాట్లాడతాం మీరు కేవలం నిజామాబాద్ ఎంపీగా మాత్రమే కాదు రాష్ట్రంలో బిజెపి రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ప్రభావితం చేయడం వేరు నిర్ణయాలు చేయడం వేరు ప్రభావితం చేయడం వేరు నరేంద్ర మోడీ అమెరికాలో కూడా ప్రభావితం చేస్తున్నాడు టికెట్లు ఇస్తాడా కానీ అక్కడ ఓట్లను తెచ్చుకోగలుగుతారు కదా అమెరికాలో ప్రభావితం చేసేది ఇండియాలో ఆయన పాపులారిటీ ఆయన పాపులారిటీ ప్రజలు ప్రభావితం అవుతున్నారు ఇండియన్సే కాదండి అక్కడ ఉన్నది ఎన్ఆర్ఏలే కాదు అమెరికన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు జర్మన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు నరేంద్ర మోడీ గారి వల్ల సనాతన ధర్మానికి కూడా ప్రభావితం అవుతున్నారు ఆయన ప్రభావము ఇటువంటి నాయకులు నా భూతో భవిష్యత్ మరి ఇంత ప్రభావం ఉన్న నాయకుడు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి తేవలేకపోయారు బీజేపీని స్టేట్ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కదండి ఇక్కడ సభల్లో పాల్గొన్నారు కదా ప్రచారం చేశారు కదా ఇస్తారండి ఓట్లు పెరిగినాయి కదా ఓట్లు పెరిగినాయి కదా కానీ అనుకోని నాయకులు అందరూ గెలిచారు ఖచ్చితంగా గెలుస్తారు అన్న నాయకులు ఎందుకు ఓడిపోయారు అధ్యక్షుడు మార్పు అంటే బండి సంజయ్ మార్పు ఆయన ఏం చేసింది ఎప్పుడు జూన్లో ఆయన టర్మ్ అయిపోయింది చేసిండు ఆ తర్వాత నుంచి పార్టీ గ్రాఫ్ తెలంగాణలో కొంత పడుతూ వచ్చింది అని అని అన్నారు నేనైతే అనలేదు నేను ఇప్పుడు చాలా మంది అంటున్నారు ప్రతిపక్ష నాయకులు కూడా అదే కానీ మరి ఏ రకంగా ఉంది అంతకుముందు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను బండి సంజయ్ అయినాక గెలిచిన ఎలక్షన్లు ఉన్నాయి ఓడిన ఎలక్షన్లు ఉన్నాయి జాయినింగ్స్ కొన్ని చోట్ల అయినాయి చాలా చోట్ల జాయినింగ్స్ కాలేదు ఆయన టర్మ్ అయిపోయింది తీసేశారు సీనియర్ నాయకుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకుడికి ఇచ్చారు కానీ బండి సంజయ్ అయిపోయి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది కానీ ఎలక్షన్స్కి ముందు జరిగిన పరిణామం కదా ఒకవేళ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే ఇంకొక పదిహేను ఇరవై సీట్లు తెలంగాణలో గెలిచి బీజేపీ అని ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు సంవత్సరం అయినాక ఎందుకు నడుస్తుంది అండి చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది కదా సంవత్సరం కూడా కాలేదు ఎలక్షన్స్ నడిపిస్తూ ఉంటారు అది నిజమా నేను నేను నమ్మను టర్మ్ అయిపోయింది తీసేరు ఓకే దేశాల్లో చాలా మంది తీసేరు ఆయన కూడా తీసేరు కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది పెరిగింది కదండి ఒక సీటు పోయి ఎనిమిది సీట్లు వచ్చినాయి కదా ఓటు శాతం పెరిగింది కదా అంటే తెలంగాణ రాజకీయాలను చక్రం తిప్పేంత స్థాయిలో లేకపోవటం కాదు ఫస్ట్ నుంచి బీజేపీనే కావాలంటే మీ ఇంటర్వ్యూస్ కూడా గత ఇంటర్వ్యూస్ కూడా నేను తీసి మరీ చూపించమంటే చూపిస్తాను రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చక్రం తిప్పేది మేమే రాసి అని అన్నారు మేము గెలుస్తామని చెప్పకపోతే ఓడిపోతామని చెప్తామా చెప్తాము ఆబ్వియస్గా చెప్తాము నా జాగాలో నేను బాగానే చేసుకున్నాను కదా పర్ఫార్మెన్స్ నా పార్లమెంట్లో బాగానే ఉంది కదా అవతల పార్టీలకు ఎన్ని వచ్చినాయో మాకు కూడా అన్నీ వచ్చినాయి కానీ ఒకటి ఐమ్ ఐఎమ్ హ్యాపీ విత్ నిజామాబాద్ పీపుల్స్ డిక్ట్ ఎంటైర్ పార్లమెంట్ సెగ్మెంట్ పీపుల్స్ డిక్ట్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ ఆర్గనైజేషన్గా అసెంబ్లీ లెవెల్లో ఓట్లు ఓటు శాతం బాగా పెరిగినప్పుడు ఆర్గనైజేషన్గా బాగా బలపడ్డట్లు లెక్క కానీ ఒకటి తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటన ఒకరంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకరైనా ఒకరంటారు కామన్గా బీజేపీ కనిపిస్తుంది ఎవరెవరు ఒకటే అసలు నేను ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి టైం వేస్ట్ చేసుకోనండి కానీ అలాంటి మాట్లాంటున్న ఒక పార్టీ అధ్యక్షుల స్థాయిలోనో మరో పార్టీలో ప్రభావితం ఆయనకి వేరే పని లేనట్టు స్థాయిలో ఉన్న వాళ్ళు ఆయనకు వేరే పని లేనట్టుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందని కూడా చర్చ నడుస్తుంది నడుస్తుందా నడుస్తుంది కదా అమ్ముకుంటున్నారా ఇప్పుడు రంజిత్ రెడ్డికి అమ్మేసుకున్నారని చూపిస్తుంది మళ్ళీ అటు ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించారని నడుస్తున్నది నడుస్తున్నది చర్చ మీరు నమ్ముతున్నారా మాకు టైం లేదండి కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచిస్తామండి మీ పార్టీలో కూడా చర్చ నడుస్తుంది కదండి ఆల్రెడీ జితేందర్ రెడ్డి అదే ఆరోపణలు చేశారు కదా పార్టీలో టికెట్ గారుగా రావు ఆయన ఆమె నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకి అరవింద్ గారు ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే అది ఏదో ప్రజలు లేకపోతే సామాన్య వ్యక్తులు చేస్తున్నారు రెడ్డిని ఎందుకన్నా పార్టీలు చేస్తారు రంజిత్ రెడ్డిని ఎందుకన్నా అంటే రంజిత్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల మక్క స్కామ్ చేసిండు పోల్ట్రీ కోసం అప్పట్లో నేను మాట్లాడినాను మక్కది ఎప్పుడైతే అమ్మడానికి ఆప్షన్లు పెడతారో గవర్నమెంటు ఇరవై ఐదు లక్షల క్వింటాల ఒక ఒక లాటు యాభై లక్షల క్వింటాలదో లాటు ముప్పై లక్షల క్వింటల్ది లాటు ఎందుకండి చిన్న వ్యాపారాలు వచ్చి పాల్గొనొద్దా ఆప్షన్లో తక్కువ రేటు కమ్మి ఎంఎస్పి కంటే తక్కువ రేటు కమ్మినారు ఎందుకండి ఎనిమిది వందల కోట్ల స్కామ్ అది రంజిత్ రెడ్డిది బీఆర్ఎస్ పార్టీది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి స్కామ్లు బ్లాక్ మార్కెట్ ఆఫ్ ప్యాడీ రైస్ అప్పుడు మాట్లాడినా మేము ఎందుకు తక్కువ ఎందుకు ఎక్కువ పెద్దలాట్లు పెడుతున్నారు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా మరి దాని మీద ఎందుకు ఒక ఎంక్వైరీ వేయట్లేదు చేస్తారండి అన్నీ బయటకు వచ్చినప్పుడు చేస్తారు వన్ బై వన్ అన్నీ బయటకు వస్తాయి ఈ సంస్థలకు కూడా ఇట్లాంటి క్రిమినల్ చాలామంది ఉన్నారు దేశంలో సంస్థ ఒకటే కదా చేస్తారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని చర్చ జరుగుతుంది అవెవరో మామూలు వ్యక్తులు అంటున్న మాటలు కాదు పార్టీలో ప్రభావితంగా ఉన్నటువంటి నేతలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారు అని నిజమా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మీరు టచ్లో ఉన్నారా రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ని కూల్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా చూడండి కాంగ్రెస్ పార్టీ దేశ ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం అధికారంలో ఉందా ఫస్ట్ టైం ఉందా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అధికారంలో ఉంది ఫస్ట్ టైమా మాట్లాడరు అవును కాదు కాదు కదా ఎందరు ముఖ్యమంత్రులు ఉన్నారండి ఒక్కొక్క టలంలో ఎందరు చెప్పండి రాజశేఖర రెడ్డి వచ్చింది రాజశేఖర్ రెడ్డి ఐదు సంవత్సరాలు పక్కన పెట్టండి మళ్ళీ తొమ్మిది నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు ఎనభై ప్ర స్వాతంత్రం నుంచి ఎనభై మూడు దాకా ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి మారుతాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పుడు మారబోతున్నారని అంటారా అరే అది వాళ్ళకి తెలుస్తాడండి మేము ఎట్లా చెప్తాం వి డోంట్ రన్ కాంగ్రెస్ అదే వాళ్ళ పార్టీలో తీసుకున్న అంతర్గత నిర్ణయాల ద్వారా ముఖ్యమంత్రి మారితే వేరు అది వాళ్ళు కానీ లాగా ఏకనాథ్ షిండేలు పుట్టుకుని వస్తే బీజేపీ నేతలతో టచ్లో ఉంటారు అది కదా ఇప్పుడు వచ్చినంటే ఏకనాథ్ షిండే పుట్టుకు ఎందుకు వచ్చిండండి బాల్ ఇంటర్వ్యూలు చూస్తారా నేను చూసినా నేను చూసుకుంటూ పెరిగినోడ్ని కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రాజకీయాలు చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అది ఒక ఐడియాలజీ పార్టీది శివసేనది ఆయన కొడుకు పోయి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే పార్టీలో ఉంటారా కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారా ఉండరు అది వాళ్ళ తప్పు ఏకనాథ్ షిండే పుట్టుకొస్తారు ఏనాథ్ షిండేలు పుట్టుకొస్తారంటే నువ్వు ఐడియాలజీకి వ్యతిరేకంగా పోయినప్పుడు పుట్టుకొస్తారు మరి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓడి మిగిలిండు సార్ నిన్న జిందాలు వేయండు మన దీవరా వేయండు అంతకుముందు చవాన్ వేయండు రేపు కమల్నాథ్ పోతారట మనీష్ తివారి పోతారాట ఆయన పేరు ఏందో మనీషో మనోజ్ తివారో ఆయన పంజాబ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో చాలా మంది వెళ్ళిపోయినరు మమతా బెనర్జీ కాంగ్రెస్ ఆమె శరత్ పవార్ కాంగ్రెస్ అయినా సో తెలంగాణ ఈ శ్రీనివాస్ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్లకు పోయిండు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఇటు ఇంటర్వ్యూలు సరిపోవు సరిపోవు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి రాబోయే రోజుల్లో రావడానికి అది వాళ్ళు వాళ్ళు చెప్పాలి సార్ అంటే మీరే కదా ఇప్పుడు లెక్కలు చెప్పారు గణాంకాలు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పినండి ఏం చెప్పలే మీకు ఏం గణాంకాలు చెప్పినా అంటే పలానా రాష్ట్రంలో ఏమేమి జరిగింది ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు డీసీ తప్పు చెప్పినా తప్పు చెప్పినా అంటే ఈ తమిళనాడులో ముప్పన్నర రోజు జమానాల చిదంబరం బయటికి పోయి వచ్చిన వాడే కర్ణాటకల నాయకులు వెళ్ళిపోయారు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు సో అయితే ఒకటి అస్సాంలో బిశ్వ శర్మ ఎక్కడి నుంచి పోయి ఆ లిస్ట్ లో ఆ లిస్ట్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లో కొన్ని దశాబ్దాల నుంచి ఉందని ఉండని రాదు మీకు ప్రాబ్లం ఏంది ఉండని అట్లే సో తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడానికి కొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు అనేది నిజమని అంటారు అది మీకు తెలవాలి అనేటి వాళ్ళకు తెలియాలి ధర్మపురి అరవింద్ గారికి తెలుసు రేవంత్ రెడ్డి ఈ ప్రాజీకాల పక్కన పెడితే మిత్రుడు మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటా అయితే ఆయన పక్కకున్న వాళ్ళు కోరుకుంటారు లేదా నాకు తెలియదు కదా ఏ బిగ్ బ్రదర్ అంటూ మొన్న బీఆర్ఎస్ నేతలు అన్నారు కలిసిమెలిసి తిరిగారు కరచారణాలు చేసుకున్నారు ఆలింగనాలు చేసుకున్నారు ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నేతలు అన్నారు దానికి రేవంత్ రెడ్డి ఇచ్చుకోవాలి ఆన్సర్ అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ గురించి కదా ఆరోపణలు చేస్తున్నది బీజేపీతో టచ్ లో ఉన్నారు అని కదా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మరి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఎవరితో టచ్ లో ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి జవాబు సో కాగా ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు గంటలు గంటలు మాట్లాడుతుంటాం మేము రేవంత్ రెడ్డితో మాట్లాడుతుండేవారు ముచ్చటెట్టు కుటువంటి అరవింద్ గారు ఆయన కొన్ని సలహాలు ఇస్తుండే మంచి హుషార్ కేసు రేవంత్ రెడ్డి కొన్ని సలహాలు ఇస్తుండే మంచి కొన్ని నచ్చుతుండే వాడుకుంటుంది నచ్చని వదిలేదు మీ పార్టీకి ఏం ఇప్పుడు చెప్తారండి రేవంత్ రెడ్డితో ఇప్పుడు మాట్లాడుతున్నారు సీనియర్ సీనియర్ పొలిటీషియన్ కదా నథింగ్ రాంగ్ అరవింద్ గారు అవకాశం వస్తే మాట్లాడతాం ఏమి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడారు అవకాశం లేదు రాలేదు అవకాశం రాలేదు వస్తే మాట్లాడతాం ఎక్కడ ఎదురు పడితే మంచిగా గా కలుస్తాము ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా జిల్లాలో వచ్చి మీటింగ్లు పెడతా ఉన్నారు మేము పోతున్నాం అటెండ్ అవుతున్నాము బీఆర్ఎస్ తోటి అట్లా ఈక్వేషన్ లేకుండే మా మా కార్యకర్తలని బీఆర్ఎస్ నాయకులు చాలా ప్రాబ్లమ్స్ నా నా మీదనే ఇన్నిసార్లు అటాక్ చేసారు మా ఇంట్లో లోపలికి పోయి అటాకులు చేసిన కార్యకర్తలని పీడీ కేసులు పెట్టి పీడీ యాక్ట్లు పెట్టినరు దొంగ కేసులు పెట్టినరు దౌర్జన్యాలు చేసినారు పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు దుబాయ్ పెట్టుకొని పోనీయలేదు ఇట్లాంటివి చేసిన వాళ్ళకి ఇవాళ జైళ్ళల్లో బిఆర్ఎస్ నేతలు ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉసురుదలిగా ఉన్నారు ఓకే ఉసురుదలిగా ఉన్నారు మీ మీ విజయానికి ప్రధానమైన భూమిక పోషించిన పశు బోర్డు ప్రకటన వచ్చింది కానీ పశు బోర్డు రాలేదు ఎక్కడ వస్తుంది అడ్రస్ అయినా తెలుసా మీకు మోడీ గారికి తెలుస్తుంది అండి అది అంటే ఎందుకు మీరు ఇచ్చిన హామీ అనేది నేషనల్ బోర్డు అండి నేషన్ వైడ్ వస్తాయి ఆఫీసులు మీరు ఇచ్చిన హామీ కాబట్టి తెలంగాణకు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా తెలంగాణ కూడా వస్తుంది పసుపు ఎక్కడెక్కడ ఎక్కువ పడుతుందో అక్కడక్కడ కార్యాలయాలు ఉంటాయి కానీ ఇప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు దట్ విల్ రన్ యాజ్ పర్ మోడీ గవర్నమెంట్ స్పీడ్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ఆలోచన బట్టి అది నడుస్తుంది ఎలక్షన్ల కోసం నడవదు కదా అవకాశం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కోసం నడవదు మోడీ గవర్నెన్స్ కూడా వస్తుంది తెలంగాణకి నిజామాబాద్కి స్పైస్ బోర్డు స్పై తీసుకొచ్చిన వాడిని తెలంగాణ మన నిజామాబాద్కి పసుపు క్రియేట్ చేపించడంలో కీలక పాత్ర ఉన్నోడిని నా నా ప్రాంతానికి కార్యాలయం తీసుకోనా అండి చెప్పగలుగుతారా తీసుకొస్తానని గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారండి అరవింద్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ మీరు టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఎలక్షన్స్ బాండ్ పేపర్ రాసిచ్చారు హండ్రెడ్ డేస్లో ఇస్తాను

మళ్ళీ ఇదే అహంకారం గారు బోర్డు గురించి గురించి రేవంత్ రెడ్డి ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడారు చూద్దాం అరవింద్ గారు రాసిచ్చిన బాండ్ పేపర్ ధర్మపురి నేను ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా గిట్టుబాటు ధర తీసుకొస్తా ఒకవేళ తెలియని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడుతా అన్నాడు నేను అడుగుతున్న ధర్మపురి నీ పేరులోనే ధర్మం ఉంది తప్ప నీ బుద్ధులో ధర్మం లేదు నువ్వు అధర్మపురి ధర్మ నువ్వు అధర్మపురి ధర్మ అరవిందు అని చెప్పి నేను సూటిగా నీ మీద ఆరోపణ చేస్తున్నా ధర్మపురం అరవింద్ గారు నువ్వు గుండు కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు నీ గుండుకు పంగనామాలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు మరి బోర్డు రెండు రోజుల్లో తెస్తా అన్నా నువ్వు రోజులైనా ఇష్టం అంది అంటే వీళ్ళకి చదువు వస్తుందా చదువు రాదాంత్ గారు రెండోది రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా పసుపు స్పెల్లింగ్ వస్తుందా రేవంత్ రెడ్డికి నేను అడగలేదు మరి మీరు అడిగారా వస్తుందా నేను అడుగుతున్నా చూస్తాడు ఇంటర్వ్యూ చూపెట్టండి పసుపు స్పెల్లింగ్ వస్తుందా పసుపు ఎన్ని ఎన్ని నెలలు పడుతుందో తెలుసా ఏదో వచ్చి మాట్లాడాలి చేయాలి నన్ను గుండు అంటాడు నేను పుట్టడా అంట అవన్నీ అయిపోయినాయి ఇలా ముఖ్యమంత్రి అయింది ఎందుకు తిరిపిస్తున్నారు అయిపోయాడు ముఖ్యమంత్రి బోనీయండి ఆయన ఉండాలనే కోరుకుంటున్నాను నేను ఆయనకి ఏం తెలుసా అండి పసుపు గురించి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ లేదా ఆయన అనే రెండు పార్టీలలో ఉన్నాడు ఆయన ఆ రెండు పార్టీలే వెళ్ళింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రెండు వేల పద్నాలుగు వాళ్ళకు ఆ రెండు పార్టీలే ఆయన పార్టీలే వెళ్ళినాయి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎందుకు వెళ్ళి బోడు మరి ఏమన్నా పనిచేసిండ రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఒక ఉద్యమకారిలాగానే చూస్తాము అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూపెట్టాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి మీరు ఆరు గ్యారెంటీలు ఎట్లా ఎట్లా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీ విజన్ ఏంది వేర్ ఇస్ ద ఇన్కమ్ హౌ విల్ యు ఇంప్రూవ్ ద ఇన్కమ్ ఎట్లా చేస్తావు ఇలాంటి వరకు స్పష్టత లేదు ఇవాళ ఆరు గ్యారెంటీలు అడ్రస్ లేదు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటా ఇప్పుడు ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా అని రాసిచ్చు మేనిఫెస్టోలా ఏ హామీ అమలు చేస్తాడు ఎన్నడు చేస్తాడు పైసలు ఎట్లా తెస్తాడు పవర్ ఎట్లా తెస్తాడు ఇన్కమ్ ఎట్లా పెంచుతాడు కాళేశ్వరం అప్పులు ఎట్లా తీరుస్తాడు ఇవన్నీ తెలిసి కూడా గాలికి మాటలు ఇచ్చిన హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసిన ఈ టీవీ ఛానళ్లకు ప్యాకేజీలు మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని తురుకులకు అందరికీ పంగనామా పెట్టిర్రు అందరు అటు షిఫ్ట్ అయిపోయిర్రు కేసీఆర్ మునియండు ఇవాళ ఎట్లా చేస్తాడు ఇప్పుడు ఒక్క ఒక్క నయా పైసా క్లారిటీ ఉందా వేర్ విల్లీ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్ గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు గుజరాత్ మోడల్ అధ్యయనం చేసిండు అయినా చేసిండా ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగిండ్రు ఎట్లా మీ విజన్ ఏంది తెలంగాణ అంటే రాచకొండ అంటాడు యాభై వేల ఎకరాలు అంటాడు కొత్త టౌన్షిప్ అంటాడు రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నాడు అరే తెలంగాణ ఏందండి తెలంగాణని ఏం అధ్యయనం చేశారు వాట్ ఈస్ దర్ విజన్ వాట్ ఈజ్ దర్ విజన్ ఫర్ ఇరిగేషన్ వాట్ ఈజ్ దర్ విజన్ ఫర్ అగ్రికల్చర్ వాట్ ఈస్ ద విజన్ ఫర్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దేవ్ ఫర్ హెల్త్ వేర్ ఈస్ ద విజన్ హౌ విల్ యూ ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్ ఆరు పక్కకు పెట్టారు నాలుగు వందలు ఉన్నాయా అలా మేనిఫెస్టోలా ఎంఎస్పి కంటే ఐదు వందలు అదనంగా తీసుకుంటా అన్నాడు మళ్ళీ కోదన్ రెడ్డి గారిని ముందర పెట్టేసి మార్కెట్లో రేట్ లేకపోతే ఇస్తాము గ్రాంగానే వంద రోజులు అయినాక ఇంప్లిమెంట్ వంద రోజులు అయినాక కోడ్ వస్తుందని తెలియదా తెలుసు కదా రేవంత్ రెడ్డికి మీకంటే నాకంటే ముందే తెలుసు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారో చెప్పండి దానికి కోడ్ అడ్డం రాదు హౌ విల్ యూ జనరేట్ మోర్ ఇన్కమ్ సంవత్సరానికి రెండు మూడు లక్షల కోట్ల అదనంగా కావాలి ఎట్ట తెస్తావు ఆల్రెడీ అదే కదా అన్ని లేకుండా తెలంగాణ రాష్ట్రం కానీ గతంలో కొంత దుబారా దుబారాన్ని అరికట్టు ఇన్కమ్ ఉండే అవకాశం వంద రోజుల్లోనే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే వంద రోజులు దాటింది ఇప్పుడే పరిశ్రమలు పక్కనే పరిశ్రమలు అంటలేను కదా మీ గ్యారంటీలు అంటున్నా పరిశ్రమలు నేను ఎందుకు అండి ఇళ్ళతో ఏడు అవుతుంది పరిశ్రమలు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు చేయలేరా చే ఎట్లా చేస్తారు వాళ్ళు చెప్పాలి కదా ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు లెక్కలే చేసుకుంటాం కదా ఈ వాగ్దానాలు ఇది కావాలని మీ మేధావులు మీలాంటి మేధావులు లెక్కలు వేసుకొని రెండు లక్షల కోట్లు కావాలని చెప్పారు కదా ఎట్లా జనరేట్ చేస్తాడు రెండు రెండు లక్షల కోట్లు ఓకే రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటున్నారా ఉండాలని కోరుకుంట మిత్రుడిలాగా ఉంటారా లేదా నాకే తెలుస్తుంది అండి అంటే బిఆర్ఎస్ లాంటి నేతలు నేను అడిగితే నెరవేర్చాలి ఎట్లా నెరవేరుస్తాడు ఒక్క హామీకి పైసలు ఎక్క నుంచి పత్రాలు శ్వేత శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి రాలే కదా మేము శ్వేత పత్రం రిలీజ్ చేస్తామని ఉందా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే అరవింద్ గారు ఏ హామీలైనా ఏ ప్రభుత్వం అయినా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ బాగా వెనకేసుకుంటారు ఏమంటే నేను వెనకేసుకుని రావట్లేదు ఒకవేళ నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని బాగా వెనకేసుకుంటున్నారు నాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు ఇంకొక పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం కూడా విమర్శించాల్సిన అవసరం నేను సైద్ధాంతిక పరంగా ప్రజాస్వామ్య బద్ధంగా మాత్రమే విమర్శిస్తూ ఉంటుంటాను ఆన్సర్ చెప్తా మేనిఫెస్టోలు మేము కూడా రాస్తాం ఏ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ పోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయము మొత్తం ఎక్స్పోర్ట్స్ అందరు కూర్చొని ఎకనామికల్గా వయబుల్గా ఉంటుందా లేదా చేయగలుగుతామా లేదా అని కేంద్రం నుంచి వచ్చినాకనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం గాలికి మాట్లాడము గాలికి మాట్లాడితే మోసం చేసినట్టు పబ్లిక్ మీ మిత్రుడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ ఇన్క్లూడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్టర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇదేంది గాలిగా నడుస్తుంది ఈ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలకి పైసలు ఎక్కడి నుంచి వేస్తావంటే సపోర్ట్ లేదు మీరేమో వెనక వేసుకుంటున్నారు అరవింద్ గారు మీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను మీరు అన్నారు కానీ ఎలక్షన్ల తర్వాత మిత్రుడు చెడు కోరుకుంటామా అదే అదే కానీ మీరే మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అట్లా జరిగే అవకాశం జరిగే అవకాశం తెలంగాణ ప్రాబ్లం తెలంగాణకు ప్రాబ్లం అది ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి అభద్రభా అభద్రతాభావం ఎందుకు ఆయనకి అంటే మీ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఏమైనా ఉందా స్వయంగా కాంగ్రెస్ నాయకులు మంత్రులే అంటున్నారు మాకు ఏం అవసరం లేదండి మాకు ఉన్నాయి ఎనిమిది సీట్లు మేము ఏం చేసుకుంటాం ఏదో బయట లెక్కలు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొని ఇంకేదో మహారాష్ట్ర టైప్ మహారాష్ట్ర టైప్ ఆఫ్లో మహారాష్ట్రలో నేను చెప్పిన మీకు ఒక పెద్ద ఐడియాలజికల్ మిస్టేక్ చేసిండ్రు వెళ్ళిపోతారు కార్యకర్తలు ఓట్లు కూడా ఓటర్లు కూడా వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అట్లా నలభై ఎనిమిది సీట్లలో నలభై నాలుగు నలభై ఐదు గెలుస్తాయి అంటారు మీ సర్వేలే చెప్తున్నాయి మీ ఛానళ్ళ సర్వేలు ఎందుకు ఓటర్లు కూడా వెళ్ళిపోతుర్రు బాల్ ఠాకరే పెట్టిన పార్టీ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్న బాల్ పార్టీ అది మీరు కాంగ్రెస్ తోటి కలిసి మొత్తం లూటీ చేస్తే ఎట్లా ఉండదు పార్టీ ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది అరవింద్ ఫోన్ ఎప్పుడన్నా ట్యాప్ అయిందా మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా అది ఏమో ఏమేమన్నారు ఏందో ఈ ట్యాపింగ్ లేందో వ్యవహారం ఏందో ప్రభాకర్ రావు అంట ఎడవేంటి ప్రభాకర్ రావు ఎందుకు వెళ్ళి వెళ్ళిపోయినట్టు చేసిండని లెక్క కాదు అరవింద్ గారు తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు పదికి పైన వస్తాయి సార్ నేను చెప్తున్నా డిసెంబర్లో నాలుగు నుంచి ఆరు అనుకున్నాము జనవరిలో ఆరు నుంచి ఎనిమిది అనుకున్నాము మార్చిలో ఎనిమిది నుంచి పది అనుకున్నాము ఇప్పుడు చెప్తున్నా పది పైన వస్తాయి కాంగ్రెస్ విల్ స్ట్రగుల్ టు విన్ ఈవెన్ ఇన్ సౌత్ తెలంగాణ ద వేవ్ ఈజ్ టూ స్ట్రాంగ్ ఇండియా వాంట్స్ మోదీ ఫర్ అనదర్ టర్మ్ ఆర్ మేబీ టూ టర్మ్స్ అండ్ హీస్ అ పర్ఫార్మర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎవరినని అడగండి మోదీకే ఓటేస్తామంటారు ఆల్టర్నేట్ లేదు సార్ ఆల్టర్నేట్ లేదు ఆల్టర్నేట్ లేకపోవడమే మీకు బలం పెరిగిందనుకోవాలా అది కూడా బలమే రాహుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ఉండాలన్నట్టు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉండాలని మేము కోరుకుంటా ఉంటాం కోరుకోవడంలో తప్పేముందండి సార్ మీ కుటుంబంలోనే ముగ్గురున్నారు ముగ్గురు మూడు పార్టీలు మీ నాన్న డాడీ ఏ పార్టీ సార్ బీఆర్ఎస్ ఆయన ఒప్పుకోడు అయిపోయిన ఆయన రిటైర్ అయిపోయాడు కానీ నేను రాజకీయాల్లో మా చెప్పి మంచి పని చేసిండ్రు నేను రాజకీయాలకు రాకంటే ముందే ఆయన కాంగ్రెస్ వదిలేసిండు బీఆర్ఎస్లోకి పోయిండు కాంగ్రెస్ ఆయన అది కూడా చెప్తున్నాడు మీకు కాంగ్రెస్ వాళ్ళు ఆయనని తరిమేస్రు నా కుటుంబం ఎందుకండి నా కుటుంబంలో మా నాన్నగారు రిటైర్ అయిపోయినారు నేను బీజేపీలో నా నాకు మోదీ మీద అభిమానంతో చేరినను మరి ఆడ మీ పక్క రాష్ట్రంలో లేరా ఇద్దరు పార్టీలు ఇద్దరు పిల్లలు ఇద్దరు రెండు పార్టీలల్లో వేరే రాష్ట్రాలలో లేరా శరత్ పవార్ కుటుంబంలో లేరా రాజశేఖర రెడ్డి కుటుంబంలో లేరా ఓకే మంది ఉన్నారు తెలంగాణలో నేను నిర్ణయాలు తీసుకునే అధికారంలో లేను ప్రభావితం చేసే స్థానంలో ఉండి ఉండొచ్చు కాక అన్నారు ఒకవేళ నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో మీరు ఉండాలని ప్రయత్నం చేశారా ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ అవకాశం వచ్చినప్పుడు చేసి చూపిస్తా ప్రయత్నించలేదు అవకాశం కోసం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదండి బీజేపీలో మోదీ గారి లీడర్షిప్లో ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు ఏ గల్లీలో ఏమవుతున్నది కూడా ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకి ఎవ్రీథింగ్ హిజ్ అవేర్ ఆఫ్ ఒకవేళ తెలంగాణలో ఏ నిర్ణయ లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా బీజేపీ విషయంలో అంటే రాష్ట్ర నాయకత్వ విషయంలో ఓపెన్ సీక్రెట్ మాకు సౌత్ తెలంగాణ మా రెండు మూడు జిల్లాలు తప్ప ఎక్కడ జాయినింగ్లు చేసుకోలేదు పార్టీని పెంచుకోలేదు పార్టీని బలపరచలేదు చెప్పినా ఇంతకుముందు చెప్పినా కదా మాకు సీట్లు కూడా ఎక్కడొచ్చినాయి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో వచ్చినాయి ఎనిమిదిలో ఏడు ఆదిలాబాద్ నిజామాబాద్ తెలుస్తా లేదా క్లియర్ ఇట్ ఇస్ ఫ్రంట్ ఆఫ్ ఆన్ ద స్క్రీన్ ఉంది కదా చేసుకోవాలి పార్టీని ప్రభుత్వంలోకి తేవాలంటే మొత్తం పది జిల్లాలలో పార్టీని పెంచాలి పదిహేడు లోక్సభలలో పార్టీని పెంచాలి మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు నాకేటా తెలుస్తుంది సార్ ఇప్పుడు నా జాగా నేను ఎంపీని నా జాగా నేను చేసుకున్నా అంటే ఎంపీలు ఉద్యోగం ఇప్పిస్తే మొత్తం పెద్ద 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 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ చాలా ప్రభావాన్ని చూపించింది కానీ అసెంబ్లీ ఎన్నికలు ఆ ప్రభావం ఎక్కడ కూడా ఇక్కడ కనిపించలేదు అర్బన్ ఏరియాల్లో బీజేపీ చాలా ప్రభావం ప్రభావితంగా ఉంటుంది అని అన్నారు కానీ అలాంటి ప్రభావం ఎందుకు హైదరాబాద్లో కనిపించలేదు పార్టీ స్టేట్ లీడర్షిప్ ఆన్సర్ దట్ మీరు అడగలేదా మేము ఎందుకు అడుగుతాం హౌ కెన్ సంబడి అలా అడగండి పోయి కానీ ద బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పైన ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కేంద్రానికి నా అధ్యక్షుడిగా నా బాధ్యతల నుంచి తప్పించని చాలా మంది ప్రయత్నాలు చేశారు అని అన్నారు అనేది అది కదా అంటే చాలా మంది బీజేపీ ఎదుగుదలకు అధ్యక్షుడి స్థానంలో ఉన్న వారి నిర్ణయాలు ఉపయోగపడటం లేదు ఒంటి దుప్ప ఒకటితో వెళ్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు చెప్తూ వచ్చారు సో ఇప్పుడు నేను నిజామాబాద్కే పరిమితమనికమైన క్వశ్చన్ క్వశ్చన్లు బయటపడండి ఉన్నది ఉన్నట్టు చెప్తాము ఏం పెద్ద ఇలా దాపరికం ఏమున్నది ఆయన ప్రెసిడెంట్ అయిండు దుబాక గెలిచినాము జిహెచ్ఎంసీలో మంచి పర్ఫామ్ చేసినాము హుజురాబాద్లో గెలిచినాము మునుగోడు ఓడిపోయినాము నాగార్జునసాగర్ ఓడిపోయినాము జిహెచ్ఎంసీలో గెలిచినాము కానీ ఇతర మున్సిపాలిటీలు మొత్తం ఓడిపోయినాము జాయినింగ్లు ఒక చోట అయినాయి చాలా చోట్ల కాలే పాండిసేది మంచిది ఉంది చెడుది ఉంది టర్మ్ అయిపోయింది చేసే రండి దానికి ఓ పెద్ద మీరు భూతత్వం పెట్టి చూస్తారు ఎందుకు బండి సంజయ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటాడా తీసుకుపోయి మళ్ళీ నేషనల్ జనరల్ సెక్రటరీ చేశారు కదా ఆయన చేసిన కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉందని తీసుకుపోయి నేషనల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు ఏకే గుచ్చి 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 పాప ముస్లింలు బకరాయిండ్రు ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బీజేపీ పోయింది కదా కవిత లోపలికి ఇప్పుడు జైలుకు పోయింది కదా మేడం జైలుకు పోయింది కదా మరి ఇప్పుడు కవితని జైలు పంపడానికి జర్నలిస్టుల కారణం కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నది జర్నలిస్ట్లు కాదు మీరే జర్నలిస్ట్లు నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఇప్పుడు కదా లోపలికి పాపం మీలాంటి ఛానల్ ముస్లింలు బకరాయ్య ఎలా అంటే కవితని జైలు పంపించింది జర్నలిస్ట్లా బీజేపీనా అరే మీరు బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అప్పుడు అప్పుడు ఏ లేదు జైల్లో అని చెప్పి ఒకటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది మీరే దాని వల్ల చేసారు కానీ అది ఎందుకు చేసారు మీకు తెలవాలి పాపం ముస్లింలు బకరాయినరు ఆ కాంగ్రెస్ కొట్లాడేది లేదు పెట్టేది లేదు బీజేపీతో ఈడీ గురించి మాట్లాడింది సిబిఐ గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు మొన్న ముఖ్యమంత్రి పొద్దునలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు మాట్లాడకూడదు అదే నేను మీడియా కదుకోగా దేనికైనా జనరల్ డెకోర మెయింటైన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆయన పేగులు తీసుకొని తిరుగుతా ఉంటుంది ముఖ్యమంత్రిగా పేగులు వేసుకొని అట్లా ఇది ఓడిపోవడానికి కూడా ఒక కారణం ఓకే ఏ లాంగ్వేజ్ ఆయన భాష ఏ లాంగ్వేజ్ కూడా నేనే చెప్పాల మీకు ఆయన వాడిన భాష ఆయన అహంకారము ఆ ధోరణి ఒక కారణం ఇప్పుడు వచ్చి పేగులు వేసుకొని తిరుగుతా అంటే బీఆర్ఎస్ ఆయన ముక్కలు చేస్తా అన్నాడు ఈయన పేగులు వేసుకొని బీఆర్ఎస్ రియలైజ్ అయిందని అనుకుంటున్నారా ఈ బీఆర్ఎస్ రేలేజ్ అయితే కాకపోతుంది ఇప్పుడు ఓకే నేను ఒక మాట అంటున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అన్న మాటను విన్నారా ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తుంది లేకపోతే మోడీ వచ్చిన తర్వాత ఈడీ వస్తుంది కానీ ఈసారి రెండు ఒకేసారి వచ్చాయని రేవంత్ రెడ్డి అని అన్నారు మీ దోస్తి మీ ఫ్రెండ్ ఒక ముఖ్యమంత్రి ఉన్నాయన ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే మంచిది మరి రాజకీయ పార్టీ అధినేతలో లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఛానళ్లకి టైంపాస్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ అవుతుంది అండ్ ఛానళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది హీఈస్ నాట్ హియర్ ఫర్ ఎంటర్టైనింగ్ ఛానల్స్ మీరు ఆరు నాలుగు వందల ఆమెలు ఇచ్చిర్రు ఆరు మేజర్ ఇచ్చిర్రు పైసలు ఎడికెళ్ళి తెస్తారు చెప్పండి ఎట్ట జనరేట్ చేస్తారు ఇన్కమ్ చెప్పండి గుజరాత్ మోడల్ హంజ హంబీ కర్నా హే కాకరే మోదీజీ బతావు అంటే మొన్న బడ్జెట్లో చూపించారు కదా రూపాయి రాక రూపాయి పోక అని రూపాయి ఎలా వస్తుందో రూపాయి ఎలా వెళ్తుందని మన బడ్జెట్లో చూపించారు కదా ఆ ప్రింట్లన్నీ కూడా అందరికీ రెండు లక్షల కోట్లు ఎట్లా చేస్తాడో చెప్పిండ వరకు క్లారిటీ లేదు ఆయనకి నేను పేగులు వేసుకొని తిరుగుతా ఇంకేం వేసుకొని తిరుగుతా ఇవి కాదు సార్ ప్రజలకి ఏం చేస్తారు మేము మోడీ పోడి అని ఎందుకు చెప్తామండి ఏం చేసిండో కూడా చెప్తాం మేము మీ ఛానల్లో కూడా చెప్పినా కొన్ని హైలైట్స్ చెప్పినా ఎనిమిది వందల కోట్ల మక్కా స్కామ్ చేసిన ఆయనకి తెచ్చి చెవల టికెట్ ఇస్తుంది ఆయనకు మల్కాజ్ గిరి ఇచ్చినట ఆయనకు బిజినెస్ పార్ట్నర్ మీద నిలబడ ఆయనకి ఇష్టం లేదట ఆయన ఆయనకు ఇక్కడ ఇస్తారట ఇక్కడ వాళ్ళని అక్కడ ఇస్తారట సో మల్కాజ్గిరిలో ఏం జరగబోతుంది వీటిలో రాజేందర్ అక్కడ నుంచి ఈజీగా గెలుస్తారు రాజేందర్ అన్న ఈజీ గెలుస్తాడు ఈసారి ధర్మపుర అరవింద్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు మంచి మెజారిటీ ఉంటుంది సార్ అసెంబ్లీలోనే మాకు ఈక్వల్గా వచ్చినప్పుడు ఇప్పుడు మోదీ గారి కలుస్తుంది రామ మందిరము రాముల ఆశీర్వాదం కలుస్తుంది మాకు పసుపు బోర్డు కలుస్తుంది పసుపు రేట్లు కలుస్తాయి అవినీతి లేకుండా నడపడం కలుస్తుంది ఆరోబీలు ఎక్కడ ఏ పార్లమెంటులో లేవు అన్ని ఆరోబీలు నా దగ్గర నడుస్తున్నాయి కేంద్రీయ విద్యాలయం రెండు రెండు ఒకటి ఓపెనింగ్ అయిపోయింది ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి ఇంకా పసుపతి ఇది మొదలయ్యింది అని చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్ ఆన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఈ పరిస్థితి ఉంది రేట్లది నాలుగు వందల శాతం ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు టార్గెట్ పసుపు రేటుని మళ్ళీ బంగారం రేటుకు తీసుకొచ్చే బాధ్యతతోటి పనిచేస్తామని చెప్తున్నాం మీద మీ ద్వారా అవకాశం కూడా కనబడుతుంది నాకు ఓకే ఫైనల్ క్వశ్చన్ ధర్మపురి అరవింద్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కుమారుడిగా ఉన్నారు రాజకీయాల్లోకి ఏదో నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదు పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో నేను నా నియోజకవర్గానికే పరిమితం అంటే ఎవరు కూడాన్నాము సో రి ధర్మపురి అరవింద్కి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే చేయబోయే మార్పు ఫైనల్ క్వశ్చన్ సార్ మా నాన్నగారు నిర్ణయం చేయరు మా పార్టీలో ఏం చేయాలనో మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్న గురువు ఆయనే అని చెప్తా మాకు మోదీ గారు ఇన్స్పిరేషన్ అయినా రాజకీయాల్లోకి రావడానికి మేము నేర్చుకుందంతా మా నాన్నగారి దగ్గరనే బట్ డి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేయరు కదా అదే నేనంట మీకు మీకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఇమ్మీడియట్గా మీరు తీసుకొచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తా సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తాం రైతు థ్యాంక్ యూ వెరీ మచ్ ధర్మపుర్ అరవింద్ గారు ఆర్టిఫిషియల్ వచ్చి అన్శన్సాలు పార్టిసిపేట్ చేసి రాష్ట్ర రాజకీయాలపైన దేశ రాజకీయాలపైన చాలా విషయాలు మాట్లాడినందుకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గత ఎన్నికల కంటే పూర్తి మెజార్టీతో గెలుస్తాము రాబోయే లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లలో ఎన్డీఏ గెలవబోతోందని ధర్మపురి అరవింద్ చెప్తూ ఉన్నారు ఇవి ధర్మపురి అరవింద్తో ఆర్టీవీ అంశన్సర్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ